శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఎలా ఉంటే ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుతూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క ప్రత్యేకంగా ఇంట్లో ఉంటే విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో అసలు ఎలా పెంచాలంటే ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందిగా దాని పక్కనే కిటికీ ఉంటుందిగా ఆ కిటికీలోకి పాకేలాగా మనీ ప్లాంట్ మొక్కను పెంచాలి అప్పుడు విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడూ కూడా పైకి పెరిగేలాగా చూసుకోవాలి కిందకి పెరిగితే మాత్రం ధనలక్ష్మి నిలబడదు అందుకే ఒక కర్ర కట్టాలి కర్ర కట్టి మనీ ప్లాంట్ మొక్క మెయిన్ ఎంట్రన్స్ పక్క నుండే కిటికీలోకి పెరిగేలాగా ఆ కర్ర కట్టాలి ఒక్కొక్కసారి మనీ ప్లాంట్ మొక్కకి పసుపు రంగులో ఉన్న ఆకులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ ఆకులు కట్ చేయాలి ఎప్పుడు మనీ ప్లాంట్ మొక్కకి గ్రీన్ కలర్లో ఆకులు ఉండేలాగా చూసుకోవాలి శుక్రవారం పూట సాయంకాలం మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి చాలామందికి ఈ విషయం తెలియదు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుతారు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచటం మాత్రమే కాదండి శుక్రవారం సాయంకాలం పూట మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపం పెట్టాలి అంతేకాదు శుక్రవారం సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకి కట్టాలి ప్రతి శుక్రవారము కూడా ఎరుపు రంగు దారం మనీ ప్లాంట్ మొక్క కట్టి అక్కడ దీపం పెడితే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడచ్చు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎవరైనా సరే బ్లూ కలర్ కుండీలో పెంచారనుకోండి వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలు అనేవి ఉండవు మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క రకమైన కుండీలో పెంచుతూ ఉంటారు బ్లూ కలర్ కుండీలో మనీ ప్లాంట్ మొక్క పెంచితే మాత్రం ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు అలాగే మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు ఆ మనీ ప్లాంట్ మొక్క ఉన్న కుండీలో పదకొండు రూపాయి బిళ్ళలు మట్టి తీసి పాతి పెట్టేస్తే కనుక తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క ఈశాన్యం మూల ఉందనుకోండి మానసిక ప్రశాంతత కలుగుతుంది వాయువ్యం మూల మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచారనుకోండి వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మాకు బిజినెస్ బాగా రన్ అవ్వాలండి కస్టమర్స్ బాగా రావాలి గిరాకీలు బాగా రావాలి అని భావించేవాళ్ళు మీ ఇంట్లో ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క వాయువ్యం మూల పెట్టండి అప్పుడు వ్యాపారం బాగా సాగుతుంది మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయండి క్రెడిట్ కార్డు పేమెంట్స్ ఉన్నాయి ఈఎంఐ పేమెంట్స్ ఉన్నాయి అని బాధపడేవాళ్ళు అప్పులు తొందరగా తీరాలంటే ఈఎంఐలు క్లియర్ అవ్వాలంటే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో నైరుతిలో పెంచుకోవాలి నైరుతిలో మనీ ప్లాంట్ మొక్క పెడితే ఖచ్చితంగా అప్పులన్నీ తొందరలోనే తీరిపోతాయి క్రెడిట్ కార్డు ఈఎంఐ పేమెంట్లు అనేవి చాలా సులభంగా చేసుకోవచ్చు అలాగే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఉత్తర దిక్కులో పెంచితే ఉద్యోగం లేని వాళ్ళకు తొందరగా ఉద్యోగం వస్తుంది ఉత్తరంలో మనీ ప్లాంట్ మొక్క పెడితే ఒక మంచి జాబ్ వస్తుంది జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఇలా మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఒక్కొక్క దిక్కులో ఏర్పాటు చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటి ఆవరణలో పెంచుకోండి ఫస్ట్ టైం మనీ ప్లాంట్ మొక్క తెచ్చినప్పుడు కూడా శుక్రవారం రోజు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోవాలి లేదా మీ జన్మ నక్షత్రం ఎప్పుడుందో చూసుకోండి లేదా మీ పేరును బట్టి ఒక నక్షత్రం వస్తుంది దాన్ని నామ నక్షత్రం అంటారు ఆ నామ నక్షత్రం ఉన్నప్పుడైనా సరే మనీ ప్లాంట్ మొక్క తెచ్చి మీ ఇంటి ఆవరణలో పెంచుకోండి అలా పెంచుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది చాలా విశేషంగా కలుగుతుంది శుక్రవారం ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు చుట్టిన తర్వాత శనివారం రోజు ఆ దారం తీసేసుకోవచ్చు మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ కొత్తగా ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్క కట్టాలి ఇలా కట్టడం ద్వారా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు విశేషంగా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా శుక్ర నక్షత్రాలు ఉన్నప్పుడు మనీ ప్లాంట్ మొక్కని ఇంట్లో పెంచినా కూడా అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది శుక్ర నక్షత్రాలు అంటే భరణి నక్షత్రం అలాగే పూర్వాషాఢ నక్షత్రం వీటిని శుక్ర నక్షత్రాలు అంటారు ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో అయినా సరే మనీ ప్లాంట్ మొక్క ఫస్ట్ టైం తెచ్చి మీరు ఇంట్లో పెంచుకున్నారనుకోండి ఆ మనీ ప్లాంట్ మొక్క వల్ల విశేషంగా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మనీ ప్లాంట్ మొక్క పరంగా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి మీ సమస్యను బట్టి మీ ఇంటి ఆవరణలో ప్రత్యేకమైన దిక్కులో మనీ ప్లాంట్ మొక్కను పెంచండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులుకండి సర్వే జనా భవంతు స్వస్తి